చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఖరీఫ్ నాటికి కూడా నీళ్లు ఇవ్వలేదు రెండవ దశ అనేది అర్థమవుతోంది ఆచరణ. కానీ ఈ సంవత్సరం వచ్చే నీళ్లు ఎక్కడ పెడతారు మీరు ఆయకట్టు ఇవ్వకుండా నేను అడుగుతా ఉన్నా. ఆయన ధ్యాస అంతా కూడా చిత్తూరు తీసుకోవాలా, తిరుపతి తీసుకోవాలా, కుప్పం తీసుకోవాలా అనేటువంటి చెప్తా ఉన్నాను. ఈసారి వచ్చి 2021 ఎంసీలో కుప్పంకి తిరుపతి తీసుకుపోతే ఇక్కడున్న ఆయకట్టుకి ఏం చేస్తారనేది నేను అడుగుతా ఉన్నాను. మీరు రాజశేఖర రెడ్డి గారు లాగా నేను కూడా అన్ని జిల్లాలకు ఇవ్వాలనుకుంటున్నా అనేది ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా పనిచేస్తే మంచిదే, కానీ ఆచరణలో అనంతపురం జిల్లాకి కేటాయించబడిన 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి నిరోధకాలు ఇచ్చి కేవలం నామమాత్రంగా 4 చెరువులకు నీళ్ళిచ్చి చేతులు దొరుకుకోవాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాం అనేటువంటిది నిన్న రివ్యూ సందర్భంగా అర్థమైంది. అందుకనే మా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమంటే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. కుప్పం మాత్రం 1 టీఎంసీ కేటాయించుకుంటే 2 టీఎంసీలు నీళ్లు ఇవ్వమంటున్నాడు. అందుకనే నేను ముఖ్యమంత్రి గారు చెప్పానేమంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే లోయెస్ట్ రైన్ఫాల్ ఉన్నటువంటి జిల్లా, 17 సంవత్సరాలు 13 సంవత్సరాలు కరువు వచ్చినటువంటి జిల్లా. అందుకనే ఈ జిల్లాలో ఉన్న 3.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చిన తర్వాతనే ముందుకు పోవాలా అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా మొత్తం మీరు నీళ్ళు ఎక్కడి నుంచో తెస్తామంటున్నారు, చేయండి. ఈ రాష్ట్రంలోనే ఏ రకంగా చూసినా మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు అంద్రీనివనే. మీరు భూగర్భ జలాలు ఎట్లా చూసినా, కరువులు వచ్చేటువంటి సంఖ్యను చూసినా, వర్షపాతాన్ని చూసినా, ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది అంద్రీనివకే. మీరు అంద్రీనివకి నీళ్లు కేటాయింపు స్పష్టంగా చేయండి. మీరు ఇవ్వండి 100 టీఎంసీలు నీళ్లు ఇవ్వండి. మీరు చిత్తూరు జిల్లా, కడప జిల్లా అన్ని పాలించుకొని మాకేం అభ్యంతరం, అందరికీ నీళ్లు ఇవ్వాలనేటువంటిది మా కోరిక. కానీ ప్రియారిటీగా ముందున్నటువంటి ప్రాంతంలో ఆయకట్టునంతా కూడా నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఇంకో ఆలోచన చేయమనేటువంటిది నేను కోరుతా ఉన్నా. మరి ఇంత జరుగుతా ఉన్నా కూడా అనంతపురం సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు అనంతపురం జిల్లా ఆయకట్టుకు అన్యాయం చేసేటువంటి విషయాన్ని గురించి నోరెత్తకపోవడం అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే అనంతపురం జిల్లా ప్రయోజనాన్ని కాపాడడానికి మీరు మాట్లాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా అనంతపురం జిల్లా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దానిపైన గట్టిగా ఒత్తిడి చేయాలా. చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పే దాంట్లో కూడా అర్థంలో చెరువులకు నీళ్లు ఇవ్వద్దని ఎవరు చెప్పడంలా. కానీ చెరువులు నీళ్ళు ఇచ్చిన 10 టీఎంసీలు కదా, దాంట్లో కూడా ఎక్కడైనా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ చెరువులకి పలానా చెరువులు నీళ్లు ఇస్తామనేది ఉందా? మీరు వాటికి సంబంధించిన డిపిఆర్లో లేకపోతే ఇప్పుడు వెంటనే మొదటి దశ కింద చెరువులకు నీళ్ళు ఇవ్వడానికి ఎక్కడైనా కూడా మళ్ళా దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి, స్ట్రక్చర్స్కి సంబంధించి ఏమైనా మీ రిపోర్ట్లు పెట్టి వాటిని చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? చెరువులు నీళ్ళు ఎట్టబోతాయి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా? అందుకని అవన్నీ చేయకుండా కేవలం కుప్పం నీళ్లు తీసిపోయే అట్లాంటి స్పీడ్ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లాలో చెరువులకి ఆయకట్టుకి నీళ్లు ఇవ్వాలనేటువంటి ధ్యాస లేదు అనేటువంటిది సందర్భంగా నేను స్పష్టంగా వీళ్ళని చెప్తా ఉన్నా. అందుకనే అనంతపురం జిల్లా రైతులు కానీ అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తమై మన జిల్లాకు అన్యాయం జరుగుతున్నా చూడాలనేటువంటిది